డియర్ బ్రదర్స్, బాధపడకండి, ఇక నుండి మీ కేసులన్నీ నేను వాదిస్తాను. ఆడవారి హింసను అరికట్టే ఆయుధాన్నవుతాను. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15, 1947. కానీ అదే స్వాతంత్రం మగజాతి కోల్పోయింది డిసెంబర్ 25, 1983. నాలాంటి భార్య బాధ్యతలను రక్షించడానికి పైనుంచి దిగి వచ్చిన పరమాత్ముల్లా కనిపిస్తున్నావురా. జీవితం బతుకెంతో దారుణం, లేడీస్ అంటేనే కేర్ ఆఫ్ అన్యాయం. నువ్వైనా చెప్పచ్చు కదా మామూలు పెళ్లి చేసుకోమని. నెవ్వరు సార్, భార్య బంధు సెక్స్ ఎత్తేసే వరకు బాసే కాదు, నేను కూడా పెళ్లి చేసుకుని. ఏంటిదంతా? విజయహారతి, యుద్ధానికి వెళ్తున్నావుగా. యుద్ధానికా? అవునరా, ప్రేమ యుద్ధం. యమ్మ యమ్మ ప్రేమలో పడ్డానమ్మా, కూడా పాలిటిక్స్ జరిగాయమ్మా. యుద్ధానికంటే ఏమో అనుకున్నా, పాకిస్తాన్ తో ఆయన తలపడొచ్చు, దాన్ని ఫేస్ చేయలేము. అరే తమ్ముడు, షీ విల్ డూ కుమ్ముడేరా, అరే నా మాటే వినుకోరా వెర్రివాడా. రివెంజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్. ఒకప్పుడు రిలేషన్స్ అన్ని ప్రేమతో ముడిపడి ఉండే, ఇప్పుడు రిలేషన్స్ అన్ని మనీతో ముడిపడున్నాయి. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది, పెళ్ళి అనేది జీవితానికి సంబంధించింది. ఏ రోజైతే ఈ సెక్షన్ ఎత్తేస్తారో ఆ రోజే మన వివాహ వ్యవస్థకు పరమార్థం. ఏ రోజైతే ఈ సెక్షన్ ఎత్తేస్తారో ఆ రోజే మన న్యాయ వ్యవస్థకు న్యాయం జరిగినట్టు.